జిల్లాలో ఉండే మంత్రులకు ఏమైంది? ఏమైనా సోయి ఉందా వీళ్లకు? అంటే వీళ్ళు కేవలం వాళ్ళ వ్యాపారాలు చూసుకుంటందుకే మంత్రులు అయినరా, ఎమ్మెల్యేలు అయినరా, ఎంపీలు అయినరా? అసలు కెనడా ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారా? ఇవాళ ఈ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఏమన్నంటే నాగం జనార్దన్ రెడ్డి కోట్ల కేసేసింది. నేను కోట్ల కేసేసింది 18 ప్యాకేజీలు ఉంటే 4 ప్యాకేజీల మీద నీ అవినీతి పెచ్చరిల్లిపోతే, మ్యాసివ్ కరప్షన్ ఉంటే ఆ కరప్షన్ను ఎదుర్కొనేటందుకు, కరప్షన్ ప్రూవ్ చేసేటందుకు, ఈ ప్రభుత్వం అవినీతిని బట్టబయలు చేసేందుకు నేను కోర్టులో కేసేసిన. మళ్ళీ నువ్వు కోర్టుల కేసేస్తే రెండే నిమిషాల కేసు, ఒకవేళ నాది దాంట్లో పసలేకపోతే, అసత్యాలు ఉంటే కొట్టేస్తుంది కదా కోర్టు. మరి ఎందుకు నీ అడ్వకేట్ జనరల్ పెట్టి అనవసరంగా కేసేసిండు, వెంటనే చేపట్టమని చెప్పి చీఫ్ జస్టిస్ అడగవచ్చు కదా. పక్కా దొరికిపోయింది ఈ ప్రభుత్వం. ఎంత కరప్షన్ అంటే వేల కోట్ల రూపాయల కరప్షన్. ఇలా విచిత్రం ఏంటంటే, మొత్తం ప్రాజెక్టుకు వీళ్ళు 2015 నాడు ఏది భూత్పూర్ దగ్గర మీటింగ్ పెట్టిండు కదా, 2015 నాడు మన భూత్పూర్ కర్రెన్లో మీటింగ్ పెట్టినప్పుడు స్పష్టంగా 35,200 కోట్లకు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి జీవో 105 ఇచ్చింది. 10/6/2015 జనవరికి వచ్చేటాలకే అది కేవలం 5 లిఫ్ట్లకు కాదు, 4 లిఫ్ట్లకు ఓన్లీ కండ్యూట్, అంటే ఓన్లీ ఒక రిజర్వాయర్ ఉంటే ఒక రిజర్వాయర్ కలిపేటందుకు ఇచ్చిన దానికే కానీ మొత్తానికి ఇప్పుడు 60,000 కోట్లకు మించిపోతుంది, 60,000 కోట్లకు మించిపోతుంది. అంటే ఈ అవినీతి ఎంత తారస్థాయిలో ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోండి. ఆయన కేటీఆర్ మాట్లాడుతున్నాడు మొన్న. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు ఆయన అంటే, అయిపోయింది అన్ని ప్రతిపక్షాల పని అయిపోయింది, ఇక మాకు ఎవడు అడ్డమే లేడు అని అంటున్నాడు. ఆయన చెల్లెలో అక్కడ ఒక ఆమెంది, ఆమె వాళ్ళు ఎంతకాడికంటే ఆడ యూపీలో వర్షం వస్తుంటే ఇక తెలంగాణలో గొడుగులు పడుతున్నాయని మాట్లాడుతుంది. ఇలా నేను ఒక్కటే చెప్తున్నాను, తొలుత మీరు రెడీగా ఉండండి. మీ అవినీతిని మీ కుటుంబ పాలన అంతం చేసుకునేటందుకు, అంతం చేసేందుకే మోడీ వచ్చిండు. మీ భరతం భరతం, మీ అవినీతిని బయట పెడతాం. మీ జగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో భద్రంగా పదిలంగా ఉండే జగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ జైలు మీకు అనుకూలంగా ఉంటాయో దాంట్లో పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం. మీరు అంటే మీకు మా అంటే బీజేపీకి సత్తా లేదనుకుంటే చాలా పెద్ద పొరపాటు మీరు. అరే మీరు ఎడ మిగిలినరా మీరు? మీరు ఇప్పుడు 63 సీట్లకు గెలిచి దొడ్డిదారిన పైసలు పెట్టుకొని ఆశలు చూపించో, ఎమ్మెల్యేలను కొంటిరి, ఎంపీలను కొంటిరి, సర్పంచ్లను కొంటిరి. జాగ్రత్త సుమా టీఆర్ఎస్ నాయకులారా, కేవలం వీళ్ళతోటే రాజకీయం నడదు. ప్రజలు వస్తారు, ప్రజల మద్దతు మాకు వస్తుంది, ప్రజల మద్దతుతోటే మీ భర్తం పడతాం. మీరు ఏదో గొప్పలు చెప్పకండి, కానీ ఇవాళ తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఉంది. ఇవాళ కోయిల్ సాగర్కి వెళ్ళి మాపునార్కి నీళ్ళు రావచ్చు, కానీ మొత్తం మిగిలిన జిల్లా లోపల తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఆ నీటి ఎద్దడిని నివారించేటందుకు మీరు ఒక కంటింజెన్సీ ప్లాన్ కూడా తయారు చేసుకోలేని దుస్థితి ఉంది. ఇక్కడ మంత్రులు నిద్రలు పోతున్నారు, శాసనసభ్యులకి ఏం బట్టి లేదు. ఆఖరికి శాసనసభ్యులు ఈ దందా అంటే పైరవీలు, దందాలు, సెటిల్మెంట్లనే మునిగిపోతున్నట్టున్నారు, కానీ ఇక్కడ ఈ ప్రజల అవసరాలకు మాత్రం చూసే పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. కందులు అంట, కందులు ఒకటి అసెంబ్లీలో సిగ్గు లేకుండా చెప్తున్నాడు ఆయన. ఎవరు హరీష్ రావు అనేట ఆయన ఉన్నాడు కదా మార్కెట్ మంత్రి, 1,000 కోట్లు ఖర్చు పెట్టి మేము కందులు కొన్నాం అంటున్నాడు. 1,000 కోట్లు ఎవరు కొన్నారు? నాఫెడ్ కొన్నది. నాఫెడ్ అంటే ఎవరు? నేషనల్ అగ్రికల్చర్ ఫెడరేషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్నవి కూడా వాళ్ళ ఖాతాలని. ఇప్పుడు సన్న బియ్యం ఊకే చెప్తుంటారు ఈ మంత్రులు, ఏమో సన్న బియ్యం ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం అని ప్రతి ఒక్కరు హాస్టల్లో సన్న బియ్యం ఇస్తున్నాను. దాంట్లో సన్న బియ్యంలో నీవు 6 రూపాయలు ఉంటే మావి 27 రూపాయలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి. ఎస్ అదే, నిన్న నాలుగు దినాల్లో అంటే మేము ట్రైనింగ్ ఇచ్చింది అదే. ఇవాళ మోడీ ఏం చేసిండు అగ్రికల్చర్లకు?
ఇలా కేసీఆర్ని అడుగుతున్నా, కేంద్రం ఇచ్చిన నిధులే నువ్వు అంటే ఇలా అంటే కేవలం కనీసం పంటలు ఎండిపోతే వాళ్ళ కోసం ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ నువ్వు పంచకపోతుంది కేసీఆర్. నువ్వు ఇలా నువ్వు కేంద్రం ఇలా ఫర్టిలైజర్ తెలియకుండా ఈ ప్రభుత్వం రాకముందు ఎట్లా కొట్లాడుతుండ్రి, రాత్రులు మొత్తం క్యూలో నిలబడుతుండ్రి, ఒక యూరియా బ్యాగ్ కోసం నిలబడుతుండ్రి. ఇవాళ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, నేను కొట్టేట్ చేసి ఫర్టిలైజర్ రేట్లు తగ్గేయలేదా, ఇవాళ ఫసల్ బీమా ప్రధానమంత్రి ఫసల్ బీమా పెట్టి ప్రీమియం తక్కువకు ఎక్కువ సబ్సిడీ ఎక్కువ అంటే వచ్చేటట్టు ఇవాళ కేంద్రం రైతులకు చేయలేదా, ఇవాళ రైతులకు లోన్ల విషయంలో ప్రత్యేకమైన చర్య తీసుకోలేదా, కేవలం 12 రూపాయలు కట్టి ఇవాళ ఇన్సూరెన్స్ సంవత్సరంలో ఇవాళ సోషల్ సెక్యూరిటీ కింద 2 లక్షల రూపాయలు వచ్చే చర్యలు అంటే కేంద్రం చేపట్టలేదా, 330 కడితే ఎవరికైనా కూడా ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చే విధానం ఉంది కదా, ఇవాళ 1000 రూపాయలు అంటున్నాడు, 1000 రూపాయలు పెన్షన్ అని మొత్తుకుంటాడు, ఆ 1000 రూపాయల పెన్షన్ ఎవడు, ఇవాళ ఆ 1000 రూపాయల పెన్షన్ కేంద్రం ఇస్తలేదా, అరే కేంద్రం అంటే ఇప్పుడు ఆఖరుకు 6000 రూపాయలు మొట్టమొదట ప్రధానమంత్రి ఏం చెప్పిండు అసెంబ్లీలో చెప్పింది ఏంది ప్రధానమంత్రి ఏం చెప్పిండంటే అంటే ప్రెగ్నెంట్ లేడీ బాలింతలకు 6000 రూపాయలు మేము సంవత్సరానికి ఇస్తాము, ఆ కాన్పుకి ఇస్తామని చెప్పి దానికి ఇంకొక 6000 ఆయన కలిపి మొత్తం నేనే ఇచ్చినని బొమ్మేసుకుంటాడు. కానీ ప్రధానమంత్రి బొమ్మేయడు, ఇది ఆఫీసులో కూడా పెట్టారు, మేము చెప్తున్నాం రేపటి నుండి మా కార్యకర్తలు మేము పోతాం ప్రతి ఆఫీసులో ప్రధానమంత్రి బొమ్మ పెట్టి తీర్థము, దానికి మాత్రం ఎందుకు ఎవరు అడ్డం వచ్చినామని అంటే ఇవాళ ముఖ్యమంత్రి అడ్డం రాని ఆపేది లేదు, నేను తమాషా చేస్తున్నాడు అండి. ప్రధానమంత్రి దేశంలో ప్రధానమంత్రి ఎవడంటే ప్రజలకు తెలియకూడదా, అరే ప్రజలు వృధాయలేకపోతున్నాయా, అయిపోయింది పోరా నీ పని అయిపోయింది నీది, ఇక నువ్వు ప్రధానమంత్రి మోడీ ముందర నువ్వు ఏటికి సరిపోతావు, సరిపో నువ్వు అయిపోయింది నీ పని అయిపోయింది.